हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी पुष्पा। ई रोजु मनम ई वीडियोलो पर्फेक्ट कोलतलतो चिकेन बिर्यानीनी एला प्रिपेर चेयालो वीडियोलो चूद्दाम। ऑलरेडी प्रेशर कुकरलो चिकेन बिर्यानीनी एला प्रिपेर चेयालो अनेदी ना चैनललो उंदी। एवरैना चूडनी वाळ्ळु चूडंडी। मुंदुगा स्टोव मीद ओक मंदपाटी पैन पेट्टुकोवाली। इंदुलोकी 5 टेबल स्पून ऑयल वेसुकोवाली। ऑयल बिर्यानी की एक्कुवे वेसुकोवाली। ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ చక్క, 5-6 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, అలాగే బిర్యానీ ముగ్గు కూడా వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి। దీన్ని ఇలా కలుపుకొని ఇందులోకి 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి। అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 3 టమాటాల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి। కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ అని క్లిక్ చేసుకోండి। ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం salt వేసుకొని కలుపుకొని దీని మీద మూత పెట్టి కొంచెం సేపు టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి। ఇలా బాగా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులోకి నేను ముందుగా చికెన్ ని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను। దాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి। మీరు చికెన్ ని ఉడికించుకుండా కూడా అలాగే వేసుకొని చేసుకోవచ్చు। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పెరుగుని వేసుకోవాలి। 3 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకున్నాను। వేసుకొని దీన్ని మొత్తం చికెన్ ముక్కలకి పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి। మూత పెట్టి కొంచెం సేపు తర్వాత ఇలా తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా మనకి పైనకి ఇలా కనిపిస్తుంటుంది। అప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని కలుపుకోవాలి। मन की पुदीना कोत्तिमीरी एंत वेस्ते अंत टेस्ट बिर्यानी की चाना बागुंटुंदी। इंदुलोकी फुड कलर वेसुकोवाली, मी ऑप्शनल वेसुकोनी दीनी बागा कलुपुकोवाली। इला कलुपुकुन्न तर्वात इंदुलोकी 1 टेबल स्पून चिकन मसाला, 1 टेबल स्पून गरम मसाला, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి। ఇలా బాగా చికెన్ కి పట్టేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ముందుగా 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి। నేను ఇక్కడ నార్మల్ రైస్ నే తీసుకున్నాను। మీకు బాస్మతి రైస్ కూడా కావాలంటే వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి రైస్ ఉడకడానికి వాటర్ వేసుకున్నాను। 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ ని వేసుకోవాలి। అలాగే salt చెక్ చేసుకోవాలి। నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ salt ని వేసుకుంటున్నాను। వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇందులోకి 1/2 లెమన్ జ్యూస్ ని వేసుకోవాలి। దీని మీద మూత పెట్టి కొంచెం సేపు పాటు రైస్ ని ఉడికించుకోవాలి। ఇలా మరుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఒకసారి ఇలా మధ్యలో కలుపుకోవాలి। కలుపుకొని అలాగే మూత పెట్టి కొంచెం సేపు రైస్ ఉడికించుకోవాలి। ఇలా ఒక 70% ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని మేడం మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని రైస్ ని బాగా ఉడికించుకోవాలి। ఇలా బాగా రైస్ పొడిపొడలాడుతూ బాగా ఉడికింది। ఇప్పుడు దీని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు।
ఈ బిర్యానీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.